మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్గా మన ముందుకొచ్చారు అకిరిని అఖిల్. గత 3 సినిమాలు ఫ్లాప్ అవ్వడం, ఈసారి ఎలాగైనా హిట్ సాధించాలన్న నేపథ్యంలో అఖిల్ తన తదుపరి టార్గెట్ ప్యూర్ లవ్ స్టోరీని సెలెక్ట్ చేసుకున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సో ఇందులో ఎంతో అద్భుతమైనటువంటి ఆర్టిస్టుల క్రూడు అంతా ఉండడం, అలాగే బొమ్మరిల్లు లాంటి ఒక సాఫ్ట్ జనరేట్ చేసినటువంటి బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాకి డైరెక్టర్ కావడంతో చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కుటుంబ నేపథ్యంలో వచ్చే లవ్ స్టోరీనే అందరూ అనుకున్నారు. సో ఇందులో హీరోయిన్గా సక్సెస్ఫుల్ భామ పూజా హెగ్డే నటించింది. సో ఈ చాలా హిలేరియస్ మూమెంట్స్ ఉన్నాయని, కామెడీ సాంగ్స్, అలాగే మొత్తం ఇంటర్వెల్ బ్యాంక్ కూడా చాలా బాగుందని, మొత్తానికి ఫుల్ ఫైట్ ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ హాఫ్ అని చెప్తున్నారు. అలాగే మోడర్న్ ఏజ్ బొమ్మరిల్లు లాగా అనిపిస్తోంది, సినిమా చాలా బాగుందని, మొత్తానికి అఖిల్కి 4వ సినిమా అయినా ఇది హిట్ కొట్టినట్టే అని అంటున్నారు ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడు. ఈ సమ్మర్ సీజన్లో ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడు కరోనా తర్వాత థియేటర్లు ఓపెన్ కావడంతో మంచి సినిమా చూడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇది చూడొచ్చు అంటున్నారు. సో కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ ప్రేక్షకుల్ని కంటతడి పెట్టిస్తాయని, గత సినిమాలు జ్ఞాపకం చేస్తాయని అంటున్నారు. సో ఏదేమైనా అఖిల్కి ఇది ఒక మంచి కంబ్యాక్ మూవీగా ఉంటుందని అంటున్నారు. సో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ హిట్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో మొదటి రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మొదటి రోజు కలెక్షన్స్, నైజాం 4.1 కోటి, వైజాగ్ 1.8 కోట్లు, ఈస్ట్ 95 లక్షలు, వెస్ట్ 95 లక్షలు, కృష్ణ 52 లక్షలు, గుంటూరు 85 లక్షలు, నెల్లూరు 45 లక్షలు, ఆంధ్ర 2.9 కోట్లు, సీడెడ్ 1.6 కోట్లు, నైజాం ప్లస్ ఏపీ 8.5 కోటి, టోటల్గా 10.2 కోట్లు వసూలు చేసింది. మొత్తానికి మొదటి రోజు మంచి కలెక్షన్లు వసూలు చేసి మిగతా సినిమాలకి గట్టి పోటీనిచ్చింది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. థియేటర్ 100% ఆక్యుపెన్సీ ఉండడం, రాబోయేది పండుగ ప్లస్ వీకెండ్ ఉండడంతో మన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మరింత విజయావకాశాలు వచ్చేటట్టుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న బ్లాక్ బస్టర్ అని చెప్పలేం, కానీ అఖిల్కైతే ఇంతవరకు వచ్చిన సినిమాల కంటే బెస్ట్ అని చెప్పచ్చు. సో మీరు కూడా ఈ సినిమాని చూసి పండగ చేసుకోండి.